संवत्सराल कालयापन ट्रिब्यूनल राकुंडा इन संवत्स अड्डेवर ईदीएमसी रुंदी मूर्खुड़ेवर कहीं पूर्ति राष्ट्रा की द्रोहम व्यक्ति राष्ट्र मुख्यमंत्री केसीआर कहीं ट्रिब्यूनल एर्पड़ेला चेयर ट्रिब्यूनल एर्पड़ा कहीं थैंक्स थैंक्स कहीं कहीं मंच जरिए राष्ट्र मुख्यमंत्री ఎందుకంటే కసి తెలంగాణ రైతులు నష్టపోవాలే ఈ పాలమూరు రంగారెడ్డి ఈ నల్గొండ కొంత భాగం ఖమ్మం జిల్లా ప్రజలు రైతులందరూ కూడా నష్టపోవాలే మంచిగా ఉంటే ఎట్లుంటది అనుకో కసి ఆయన సంతోషపడ్డాడు రాక్షసానని మోతాడు ఆయన ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వం ఇంత మంచి నిర్ణయం తీసుకున్నది రైతులకు న్యాయం చేస్తున్నది కాబట్టి కనీసం కేంద్రానికి కృతజ్ఞత చెప్పకు కనీసం రైతులకు న్యాయం జరిగింది అని చెప్పి కనీసం సంతోషాన్ని వ్యక్తం చేయనటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం పుట్టింది నీకు నోరేసి ఒక్కసారి థాంక్స్ తెలంగాణ రైతాంగం న్యాయం చేస్తామని చెప్పి నోరిత ముచ్చారంతే అనేవనా మందు రాస్తాయి ఒక మంది వారి పై మందు పగుల పేమడేది ఇంత తెలంగాణ దో ఎంత మూర్ఖుడనంటే ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ రైతాంగం ఆలోచించాలి మీకు న్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కేసీఆర్ మోసం చేసిన 9 సంవత్సరాలు ఇక మళ్ళా మొన్న వేండి దీన్ని డైవర్ట్ చేయడానికి మొన్న వేండు పోయి పాలమూరు రంగారెడ్డి అట నార్లపూర్ రిజర్వాయర్ లో 9 మోటార్లు పంజాలు ఒకటే మోటార్ తో 10 లక్షల 3 ఎకరాలకు నిలుస్తారన్న ఇంజనీర్ అంతా వేస్తే పాపం మీకంటే పెద్ద ఉన్నారే మోరు కేసీఆర్ సార్ ఒక్క మోటార్ తో 10 లక్షలుగా నిలుస్తారట ఇంకా 6 రిజర్వాయర్లు కనీసం పనులే ప్రారంభించలే కొన్ని రిజర్వులకు టెండర్లే పూర్తి కాలే ఇప్పుడు ఒక్క మోటార్ పెట్టి 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాన మొన్నగాడు దేశంలో ప్రపంచంలో ఇనే అద్భుతాలు సృష్టించే వ్యక్తిని కేసీఆర్ అద్భుతాలు సృష్టించే వ్యక్తి అంటే ఏది వరకది మాట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకుంటారు ఒకప్పుడు నమ్మిరు నీ మహామాటలు తప్పి నీ ఆశ నీ పిట్టగతల నీ భాష నీ వ్యవహార శైలి కొడదానికి నమ్మిరు ఇప్పుడు నమ్ముతలేరు కాబట్టి టిఆర్ఎస్ వై బిఆర్ఎస్ అయింది వాళ్ళను విచ్చే నీళ్లతోని రైతులకు న్యాయం జరగాలి రైతులు పంట పండించుకోవాలి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి పంటల కొనుగోలు జరగాలి నువ్వు నీళ్లు రావా ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లు రావా నీళ్లపై పంటలు వండే పంటలు పంటలు పడ్డా పంట చేతికొస్తే పంటలు కొనవే తప్పనే వర్షాలు పడితే రక్షణ రైతులను ఆదుకోవే మళ్ళీ ఇవాళ టెండర్ పెట్టి రేపటికి టెండర్ లాస్ట్ రేపటికి టెండర్ లాస్ట్ కొనుగోలు సమయం కేంద్రము కొనుగోలు చేయడానికి పండించిన ప్రతి గింజ కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉంది నేను కిషన్ రెడ్డి గారు పీయూష్ గారు గారిని కలిసినప్పుడల్లా బాయిల్ రాసి కూడా ఈయన బాయిల్ రాసుకొని ఇప్పి అని చెప్పి సంతకం పెట్టొచ్చింది నేను అయినా కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో పోయినాము బాయిల్ రాసి కూడా కొనిపించే ప్రయత్నం కొన్నాం కూడా ఇప్పుడు కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది నీ రేపు టెండర్ పెట్టిందన్న రేపు ఎంఎస్పీ రేట్ అంతా 2300 రూపాయలు 50 రూపాయలు అడ్డు ఇటు ఇవాళ రేపు టెండర్ పెట్టిండు మేమే కొనుగోలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది టెండర్ పెట్టి రేపటి లాస్ట్ ఎంత అంటే 1700 రూపాయలట కేంద్రం కొనడానికి 2300 రూపాయలు కేంద్రం కొనడానికి సిద్ధంగానే ఉన్నప్పుడు నువ్వు 1700 రూపాయలకే ఎట్ల టెండర్లు పెడతావు